దార్ గారి దగ్గరకు వచ్చాము. విషయం ఏమంటే నిన్నటి దినము కదిరి పట్టణంలోని హజరత్ మక్కా ఆలం ఖాన్ వలీ షాహీ మసీదుకు సంబంధించిన వఖ్ఫ్ ఆస్తి ముస్లింల జాతీయ ఆస్తి కుటాగుళ్ల పొలము సర్వే నంబర్ 400A 6 ఎకరాల 70 సెంట్ల భూమిని గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీలతో చదును చేసి ఆక్రమణ చేస్తుంటే కదిరి ప్రజలు అడ్డుకొని ఆపివేశారు. ఆక్రమణదారులను ప్రభుత్వం అరెస్టు చేసి వఖ్ఫ్ భూమి ఆక్రమణ చట్టం సెక్షన్ 3EE 52A 1995 2013 సెక్షన్ల ప్రకారం కఠినంగా కేసులు నమోదు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకు గురైన అనంతపురం జిల్లాలో ఆక్రమణకు గురైన 1882 ఎకరాల 94 సెంట్ల భూమిని ప్రభుత్వం రీసర్వే చేయించి వఖ్ఫ్ బోర్డుకు స్వాధీనం చేయాలని కలెక్టరు మరియు సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని తహసీల్దార్ గారి ద్వారా చేరవేయాలని చెప్పేసి మేమందరము ప్రజాసంఘాలు, ముస్లిం ప్రజాసంఘాలు, ముస్లిం ఐక్య వేదిక అందరూ కలిసి ఇక్కడ మనము తహసీల్దార్ గారి దగ్గరకు వచ్చినాము. ఆస్తి ముస్లింల జాతి ఆస్తి, అది ముస్లింలు అనాథ ఎవరైనా వాళ్లకు ఎవరు లేకపోతే ఆ ఆస్తిని జాతి ఆస్తిగా వఖ్ఫ్ చేస్తారు. ఆ సర్వే చేయించి రీసర్వేలో జిల్లా వఖ్ఫ్ అధికారులు ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రీసర్వే కార్యక్రమాన్ని చేయించి ముస్లింల వఖ్ఫ్ ఆస్తిని కాపాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు దాదాపు 1800 ఎకరాలు కబ్జా చేశారు మీరు, ఇది మీ అప్ప ఆస్తి కాదు, మా ముస్లింల జాతి ఆస్తి. మీరు మా ఆస్తుల్లో అడుగు పెడిగితే ఖచ్చితంగా మేము మీ ఇంట్లో వచ్చి కూర్చుంటాం. మేము శాంతియుతంగా మీ ఇంట్లో వచ్చి కూర్చుంటాం, ఎందుకంటే మా ఆస్తిలో, మా జాతి ఆస్తిలో మీరు వచ్చి కూర్చుంటే మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని చెప్పేసి ముస్లిం ఐక్య వేదిక, ముస్లిం నగారా, టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకు గురైన ముస్లింల వఖ్ఫ్ ఆస్తుల్ని ప్రభుత్వం వెంటనే రీసర్వే చేయాలని చెప్పేసి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో, ముస్లింల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మీ యొక్క వినతి పత్రం గౌరవనీయ తహసీల్దార్ గారికి వినవిస్తూ ఇస్తున్నాము. ఈ యొక్క వినతి పత్రాన్ని కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి వరకు అందించాలని, వాళ్ళ వరకు అధికారులు పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ మేము మా పెద్దలందరి, ముస్లిం పెద్దలందరి ద్వారా, ప్రజాసంఘాల ద్వారా ఈ యొక్క వినతి పత్రాన్ని ఇస్తున్నాం. చెప్పండి. వఖ్ఫ్ ఆస్తిని కబ్జా చేసిన వారిని వెంటనే, వఖ్ఫ్ ఆస్తిని కబ్జా చేసిన వారిని వెంటనే, వఖ్ఫ్ ఆస్తిని కబ్జా చేసిన వారిని వెంటనే వఖ్ఫ్ ఆస్తులను రీసర్వే చేయాలి. ఒక్క ఆస్తులను రాష్ట్ర వ్యాప్తంగా పద్మూడు జిల్లాల్లో ఎక్కడెక్కడ ఒక్క ఆస్తులు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, కబ్జాకు ఎన్ని గురయ్యాయి, దయచేసి అది కూడా డీటెయిల్స్ ఎంఎల్సి చెప్పాలి సార్. ఉన్నప్పుడు ఒక్క ఆస్తుని రక్షించి హిందూపురంలో కూడా ఒక్క ఆస్తులు ఉంటే దాన్ని రీసర్వే చేయించి అది ఒక్క ఆస్తి అని చెప్పి బోర్డు పొందాలి సార్. బోర్డు ఉన్నాయి సార్, కొట్టి పొలంలో కూడా కొన్ని ఒక్క ఆస్తులు అక్కడ ఇది ఒక్క ఆస్తి అని చెప్పేసి ఐడెంటిఫై చేసి రీసర్వే చేయించి ఇది ఒక్క ఆస్తి అని చెప్పేసి బోర్డు పొందాలి.
పైన వాళ్ళు 5 ఎకరాలు కబ్జాలు అయితే దానికి అన్ని పాస్ బుక్లు అంతా వచ్చేసి కలెక్టర్ గారికి కూడా పోతున్నాం సార్. అక్కడ కూడా ముస్లిం ఐక్య వేదిక, ముస్లిం ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను కాపాడాలి. సార్ డీటెయిల్స్ అన్ని